వెలుగు వైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి ప్రశ్న: ఓం సురానందాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం: ఓం సురానందాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో 188వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు ఇల్లూరు కావ్య గారు, బేతపూడి రాధారాణి గారు, నాగమణి గారు, సుప్రియ అన్నం గారు, జన్నప్రియుడు ఇందిర గారు మరియు ఇతర విష్ణు భక్తులు. వీరందరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్క విష్ణు భక్తునికి ఆ విష్ణుమూర్తి దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజు ప్రశ్నను మనం తెలుసుకుందాం. ఓం దమనాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి: ఓం దమనాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్లో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు ఆదినారాయణ గారు. వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేస్తూ పారాయణ క్రమంలో ఈరోజు 589వ నామానికి చేరుకున్నాము. 589వ నామము శాంత. ఓం శాంతాయ నమః. శాంతాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే స్వామి తాను కూడా వెనక చెప్పిన పద్యములను పాటించువాడేనని ఈ శాంత అనునామం తెలుపుచున్నది. తరంగములు లేని సముద్రము వలె భగవంతుడు ఉర్మిషట్కము అనబడు కామక్రోధాది దుర్గుణములు లేనివాడని ఈ శాంత అనునామంకు అర్థము. ఉద్రేకపడుటకు అవకాశం ఏర్పడినను నిగ్రహించుకొనగలుగుటయే శాంతి. తనలోని ఈ మహాగుణమునే భక్తులలో భగవానుడు కల్పించును. పతంజలి మహర్షి కూడా ఇట్టి శాంతిని పూర్తిగా అలవర్చుకున్నవాడే సాధకుడు అవుతాడని చెప్పడం జరిగింది. ఎవని ఎదుట సహజ వైరము గల ప్రాణులు కూడా విరోధమును మరిచి తిరుగునో అట్టివాడే శాంతుడనబడును. ఇది ఆ సాధకునికి పరీక్ష. లోకమున ఇతరులకు పచ్చం చెప్పి చికిత్స చేయి వైద్యులందురు. తాము మాత్రము దురభ్యాసాలను నిగ్రహించుకొనలేని అసమర్థులవుదురు. భగవంతుడు అట్టి చికిత్సకుడు కాదు అని ఈ శాంత అనేటటువంటి నామం తెలియచేయుచున్నది. ఉద్రేకపడవలసిన విషయములు పుష్కలముగా ఉన్నను కామక్రోధాదులకు లోను కాకుండా విస్తరంగా సముద్రము వలే శాంతి గుణమునకు నిధి అయి ఉండువాడు పరమాత్మ. కనుకనే ఆయన ఎదుట గోవ్యాగ్రములు, గజసింహములు మొదలైన విరుద్ధ ప్రాణులు కూడా ఆయన యొక్క ప్రభావంచే వైరభావము చల్లారి మిత్రుల వలె కలిసి ఉండును. భగవంతుడు తన ఈ స్వభావమును తన భక్తులలో కూడా కలిగించును. ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతే రక్షిత. విష్ణు సహస్రనామంలోని 589వ నామం అయిన ఓం శాంతాయ నమః అన్న నామం యొక్క వివరణని, విశిష్టతని ఎంతో వివరంగా మనం కొండూరి పద్మావతి అమ్మగారి ద్వారా తెలుసుకున్నాం కదండి. మన మనస్సుని ఎంతో శాంతంగా ఉంచుకుని
ఈ ఓం శాంతాయ నమః అన్న నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శాంతాయ నమః, 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 ఓం శాంతాయ నమః. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.